ఆయన పార్టీలోనే ఉంటారు కానీ మహానాడుకు రారు. ఉమ్మడి విశాఖలోనే మినీ మహానాడు జరిగిన అటువైపు కన్నెత్తి చూడరు. తెలుగుదేశంలోనే కొనసాగుతారు కానీ అధినేత విశాఖకు వస్తే కలిసి కలవనట్టే ఉంటారు. కష్టకాలంలో పార్టీని ఆదుకోవాల్సిన సీనియర్ నేత వ్యవహార శైలిపై తెలుగు తమ్ముళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏమా కథ? వాస్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీరుపై తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడుతున్నారు. అధికారం ఎక్కడుంటే గంట అక్కడే ఉంటారని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. పార్టీలను, నియోజకవర్గాలను మార్చడంలో గంటాకు తిరుగులేని రికార్డుంది. తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయ అరంగేట్రం చేసిన ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరారు. అక్కడి నుంచి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మళ్లీ టీడీపీలోకి వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఇక ప్రతిసారి ఆయన నియోజకవర్గాలను మార్చేసి పోటీ చేస్తూ ఉంటారు. ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో మరోసారి పోటీ చేసే ఆనవాయితీ ఆయనకు లేనేలేదు. ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తూ 2019 ఎన్నికల్లో ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచారు. గంటా గెలిచిన తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో అధికారానికి దూరమయ్యారు. అయితే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి దగ్గరగా ఉండడానికే గంటా ఇష్టపడతారని, వైసీపీలోకి ఆయన చేరిక ఖాయమని కొంతకాలం కిందట జోరుగా ప్రచారం జరిగింది. ఆ మధ్య విజయసాయిరెడ్డి కూడా ఒక సందర్భంలో గంటా తమ పార్టీలో చేరడానికి రాయబారం నడిపారని కూడా చెప్పారు. మరి వైసీపీ వాళ్లే వద్దనుకున్నారు, ఆయనే వెళ్లకూడదని అనుకున్నారో తెలియదు గాని, ప్రస్తుతానికైతే గంటా తెలుగుదేశంలోనే ఉన్నారు. కానీ ఆయన వల్ల పార్టీకి వనగూరిన ప్రయోజనమేమీ లేదని తెలుగు తమ్ముళ్లు మదనపడుతున్నారు. పార్టీ అజెండా మీద కాకుండా తన సొంత అజెండాపై వెళుతున్నారు అని ఆరోపణలున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కాపు నేతలతో సమావేశాలు, ఇలా సందర్భం ఏదైనా తన వ్యక్తిగత మైలేజ్కే ప్రాధాన్యం ఇస్తారనే టాక్ ఉంది. ఇక పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో గంటా పాల్గొన్న దాఖలాలు పెద్దగా కనిపించవు. కానీ తన మేనల్లుడితో, నియోజకవర్గ ఇన్ఛార్జితో మాత్రం పార్టీ కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. జగన్ సర్కార్ టీడీపీ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నా పెద్దగా స్పందించరని తెలుగు తమ్ముళ్లు ఆయనపై గుర్రుగా ఉన్నారు. గతంలో చంద్రబాబు పార్టీ సమావేశానికి పిలిచినా గంటా హాజరు కాలేదు. ఈ మధ్య చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయన ఎయిర్పోర్ట్ లో కలిశారు. తర్వాత పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమీక్షకు హాజరయ్యారు. కానీ ఎంతో కీలకమైన మహానాడుకు డుమ్మా కొట్టారు. ఆ తర్వాత చోడవరం మినీ మహానాడుకు హాజరు కాలేదు. అలాగే అయ్యన్న పాత్రుడు ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత అంశం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హడావుడైంది. దానిమీద కూడా ఆయన స్పందించిన దాఖలాలు లేవు. కానీ అప్పుడప్పుడు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. అయితే గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే ఉన్నారని, ఆయన మౌనం వెనుక పెద్ద కారణమే ఉందని అంటున్నారు. ప్రస్తుతం వైసీపీ సర్కారు నోరున్న తెలుగుదేశం నేతలందరినీ కేసుల పేరుతో వేధిస్తోంది. తాను నోరు ధరిస్తే తన స్నేహితులను, బంధువులను ఇబ్బంది పెడతారనే ఆలోచనతోనే ఆయన నోరు మెదపడం లేదంటున్నారు. తాజాగా టీడీపీ ఉద్ధృతి పెరిగాక ఇప్పుడిప్పుడే ఆయన డిజిటల్ మీడియాలో చురుగ్గా కనిపిస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబుని ఆయన ఓ పెళ్లిలో కలిశారు. ఈ మధ్య గంటా మనవడు పుట్టినరోజుకు చంద్రబాబు హైదరాబాద్ లో హాజరయ్యారు కూడా. అయితే చంద్రబాబును గంటా నేరుగా కలిసి అన్ని వివరిద్దామని చూస్తున్నారట. మరి ఆ అవకాశం ఎప్పుడొస్తుందోనని విశాఖ తెలుగు తమ్ముళ్లు చూస్తున్నారు.